తెరిసే విశాఖ నన్నే హుత్ హుత్ చేసే వికృత విశాఖ ఒకప్పుడు నాందం తెలిసాక ఇప్పుడు నా రూపం చూసాక నన్ను మునుపటిలా ప్రేమిస్తావా నాకెందుకని వదిలేస్తావా నన్ను మునుపటిలా ప్రేమిస్తావా నాకెందుకని వదిలేస్తావా నేనే మెరిసే విరిసే విశాఖ నన్నే హుత్ హుత్ చేసే వికృత విశాఖ పచ్చని చెట్లతో కలకల్లాడుతూ సుందరంగా ఉన్న విశాఖపట్నాన్ని మీరిప్పుడు చూస్తున్నారు. ఈ పచ్చని చెట్లే విషవాయువులను పీల్చుకొని ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ని మనకు అందించేవి. హుద్హుద్ తుఫాన్ దాడి తర్వాత చెట్లు మొక్కలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో అవి ఏం మాట్లాడుకోబోతున్నాయో ఇప్పుడు మనం విందాం. హుద్హుద్ ప్రళయం 30 లక్షల మందిని పొట్టను పెట్టుకుంది. మనందరం శోక సముద్రంలో ఉన్నాం. My dear plant kingdom, what is your death toll? Please let me know. Puttichinayi makkala uttuvaanki kattukapoyam nenakkine vyathiki vaidu vandanu. I am the last fruit of our kingdom, left fruiting alone. All my lovely companions are ruined and killed by Hudhud. How can I save my loving mankind? How can I save my loving mankind? Please, Vaad sir. Tell me, what is the solution to this problem? Manam em cheyalem sir. We are helpless sir. We can't do anything sir. Charles Darwin mana gurinchi em cheppado meeku teliyada? Okka sari chudandi. The basic mechanism of evolution whereby those individuals in a population that are best adapted to the environment survive and produce more offspring than others, thereby altering the composition of the population and eventually the characteristics of the species. The origin of species by means of natural selection. Paristhiti ilage unte, it leads to global warming. See what happens in the future. క్యారీస్ కట్టేసావా? ఆ పెట్టేసానండి. అందరికి ఆక్సిజన్ బాక్స్ కూడా పెట్టేసావా? ఆ పెడతానండి. అమ్మా, స్కూల్ బ్యాగ్ తో పాటు ఆక్సిజన్ బ్యాగ్ పెట్టడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందమ్మా. పెయిన్ కన్నా ప్రాణం ముఖ్యం అన్న. అమ్మా, రెండు బ్యాగులు పట్టుకెళ్ళడం కష్టంగా ఉందమ్మా. అవసరమైతే స్కూల్ బ్యాగ్ వదిలేనాన్న, ఇది మాత్రం తీసుకెళ్ళాలి.
అమ్మా తుమ్మస్తుందమ్మా. మింగియమ్మా. మరి తగ్గొస్తే ఏం చేయాలమ్మా? అది కూడా మింగియమ్మా. బాయమ్మా బాయమ్మా. ఏంటి, గ్యాస్ సిలిండర్తో పాటు ఆక్సిజన్ సిలిండర్ బుక్ చేయడం మర్చిపోద్దండి. సరే. ఈ సిలిండర్స్ మోసుకుని వర్క్ చేయాలంటే చాలా కష్టంగా ఉందిరా. అవునరా బాబు, చాలా పెయిన్గా ఉంది. బాబోయ్ చాలా పెయిన్గా ఉంది. అరే అలాగని తీసేకరా, ప్రాణం పోగలదు. అన్నిటికీ రీప్లేస్మెంట్ ఉన్నట్టు ఈ సిలిండర్స్ కూడా రీప్లేస్మెంట్ ఉంటే బాగుండరా? అవును, అలాంటి ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. కొంచెం రిలీఫ్గా ఉంటుంది. చాలా రిలీఫ్గా ఉంటుందిరా బాబు. ఏమండి, గ్యాస్ అయిపోయింది, ఆక్సిజన్ సిలిండర్ కూడా అయిపోయింది. సరే రే, బుక్ చేస్తానులే. అరే రాజు, నువ్వు ఆక్సిజన్ సిలిండర్ బుక్ చేసావా? ఆల్రెడీ బుక్ చేసిండు సేవలో. ఒక నెంబర్ 15. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9646773799. మీ పేరు రఘునా? అవునండి. ఏరియా గాజువాక? ఆ కండిషన్స్ చూసుకోండి. ఓకేనా? ఓకేనండి. 3000 రూపీస్ క్వశ్చన్ డిపాజిట్ పే చేయాలి. కార్డా క్యాషా? క్యాష్ అండి. మీ 3G మొబైల్ ఇవ్వండి. ఆక్సిజన్ యాప్ అప్లోడ్ చేసాం, 8 మినిట్స్కి 8 రూపీస్ కట్ అవుతుంది. మీ సిలిండర్ గోడౌన్లో సబ్మిట్ చేయండి. ఓకే. టోకెన్ నెంబర్ సిక్స్. మేడం, నేను నా ముఖ ఆధారం అప్లికేషన్ ఇవ్వండి. ఇదిగోండి సార్. అమ్మా, ఇవన్నీ ఎలా నింపాలమ్మా? మీ పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబ వివరాలు, భార్య, పిల్లలు, మొక్కలు. పిల్లల వరకు బాగుందమ్మా. ఈ చెట్లు మొక్కలేంటి? ఇది గవర్నమెంట్ రూల్ ఒకటి పాస్ చేసింది సార్. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొక్క నాటాలి లేదా చెట్లు పెంచాలని. కాబట్టి ఇందులోని మీరు మొక్క నాటిన ప్రూఫ్ గానీ లేదా చెట్టు పెంచుతున్న ప్రూఫ్ గానీ ఒక పాస్పోర్ట్ సైజ్ మాకు ఈ అప్లికేషన్ కి అటాచ్ చేసినట్లయితే దాని ద్వారా మీకు మేము ఫ్రీ ఆక్సిజన్ ని మీ 3G మొబైల్ కి మేము రీఛార్జ్ చేయడం జరుగుతుంది సార్. ఒకసారి కండిషన్స్ చూసుకోండి సార్. టోకెన్ నెంబర్ 7. సార్, మీరు మొక్కలు నాటింది కానీ చెట్లు పెంచింది కానీ ఇక్కడేం ప్రూఫ్స్ పెట్టలేదు సార్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరేం ఫిల్ చేయలేదు సార్. సో 3G మొబైల్లో రీఛార్జ్ చేయడం అవ్వదు సార్. సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది సార్. కుక్కలు పెంచుతాం కానీ మొక్కలు పెంచుతాం ఏంటండి? కుక్కలతో పాటు మొక్కలు కూడా పెంచండి సార్. అప్పుడే మీకు రీఛార్జ్ అనేది జరుగుతుంది. ఫ్రీ అని చెప్పారండి మరి రీఛార్జ్? ఫ్రీయే సార్, కానీ ఇందులో మెన్షన్ చేసిన కండిషన్స్ విధంగా మీరు చేసినట్లయితే ఫ్రీగా రీఛార్జ్ చేస్తాం మీ 3G మొబైల్లో. మాది అపార్ట్మెంట్ అండి, ఎక్కడ పెంచుతాం మొక్కలు? అసలు అపార్ట్మెంట్ లో మీకు ప్లేస్ లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ లో కూడా మీరు మొక్కలు నాటే విధంగా గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది సార్. ఎవడు ప్లేస్ లో నాటేస్తే ఎవడు ఒప్పుకుంటాడండి? గవర్నమెంట్ పాస్ చేసింది కాబట్టి మీరు ఎక్కడ నాటినా అబ్జెక్ట్ చేయరు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ మ్యాడమ్. వాట్ రబ్బిష్ యు ఆర్ టాకింగ్. వాట్ యు స్టేటెడ్ ఇన్ ది అప్లికేషన్ అండ్ వాట్ యు ఆర్ సేయింగ్ నౌ. అరవద్దు సార్. అన్లెస్ యు ప్లాన్ ప్లాన్స్ ఎనీవేర్, అన్లెస్ యు గ్రో ట్రీస్ ఎనీవేర్, వి డోంట్ యాక్సెప్ట్ యువర్ అప్లికేషన్ ఫర్ ఫ్రీ ఆక్సిజన్. దట్స్ రూల్ ఆఫ్ ద గవర్నమెంట్. కండిషన్స్ ఒకసారి చూసుకోండి సార్. మేడం, మీ ఫ్రీ ఆక్సిజన్ మాకేం అక్కర్లేదు. అక్కడ 3000 పే చేస్తే 3G మొబైల్ లో ఆక్సిజన్ దొరుకుతుంది. ఐ విల్ గో ఫర్ దట్. థ్యాంక్ యూ. టోకెన్ నెంబర్ 9. సార్, మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మీ ఫోటో కూడా కరెక్ట్గా ఉంది. మీ 3G మొబైల్ ఇస్తే
దాంట్లో రీఛార్జ్ చేస్తాను. సార్, మీ 3G మొబైల్లో మేము ఆక్సిజన్ ఫ్రీగా అప్లోడ్ చేశాం సార్. ఈ 3G యాప్ను ఉపయోగించుకున్నందుకు చాలా ధన్యవాదములు. మేడం, 3G నాట్ 3G, 3000, గాట్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఫ్రీ ఆక్సిజన్. సార్, నా ఆక్సిజన్ యాప్ యాక్టివేట్ అయిపోయింది లేదా చెక్ చేస్తారా ఒకసారి? కూర్చోండి. గుడంలో ఆక్సిజన్ సిలిండర్ సబ్మిట్ చేశారా మీరు? హా, సబ్మిట్ చేశాను. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 8143 8143 143 143 143. మీ ఆక్సిజన్ యాప్ యాక్టివేట్ అయిపోయింది. మాస్క్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ స్టాఫ్కి సిలిండర్లు ఏమేంటండి? మేము 3G మొబైల్ యూజ్ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మాస్క్ తీసేయచ్చా? తీసేయచ్చు. ఆర్టిఫిషియల్, దే డోంట్ థింక్ ఆఫ్ అస్ బట్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ దిస్ వన్. పే 3000 rupees. It's horrible. It's really horrible. They're not talking about our environment. Environment. They're talking about this one, not this. So we are no more. Gas book chesa kada? Chesam. ఆ ఓటీవీ ఛానల్ ఒకసారి పెట్టండి. ఓటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఆక్సిజన్ అన్నపూర్ణ. ఈనాటి ముఖ్యాంశాలు. వైజాగ్ను ఆక్సిజన్ విపత్తు కేంద్రంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. మళ్లీ పెరిగిన ఆక్సిజన్ ధరలు. ఓసేవా కేంద్రాల వద్ద ఆక్సిజన్ కోసం బారులు తీరిన ప్రజలు. ఎమర్జెన్సీ ఆక్సిజన్ సప్లై కోసం ప్రతి మెడికల్ షాప్లో ఆక్సిజన్ ఇన్హేలర్ రూపంలో లభ్యమయ్యే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఆక్సిజన్ జెన్ అనే సరికొత్త కారుని మార్కెట్లోకి విడుదల చేసిన మారుతి ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కార్ ప్రత్యేకతలు: H2O నుంచి హైడ్రోజన్ని వేరు చేసి కార్ ఫ్యూయల్గా వినియోగించుకుంటూ విడుదలైన ఆక్సిజన్ని కారులోని ప్రయాణికులందరూ శ్వాస పీల్చుకునే విధంగా ఈ కార్ డిజైన్ చేయబడింది. ఆక్సిజన్ బంకర్స్ వద్ద భద్రతా దళాల పహారా మరింత కట్టుదిట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. ఆక్సిజన్ అపహరణ కేసులను తక్షణం పరిష్కరించే విధంగా ఫాస్ట్ట్రాక్ పోలీస్ టీంని రంగంలోకి దించిన పోలీస్ కమిషనరేట్. చంద్రమండలంలో కూడా చెట్లు నరికే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన కాలుష్యవరణ శాస్త్రజ్ఞులు ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని మనకు ఇప్పుడు ఫోన్ ద్వారా అందించడానికి ప్రొఫెసర్ పొల్యూషన్ గారు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రొఫెసర్ పొల్యూషన్ గారు. హలో. చంద్రమండలంలో చెట్లు కనుగొన్నాం, అక్కడవన్నీ నరికివేశాం. ఇక సూర్యమండలానికి వెళ్ళడానికి మా శాస్త్రజ్ఞులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కూడా చెట్లు ఉన్నట్లయితే మేము అక్కడ చెట్లు కూడా నరికివేస్తాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే సిద్ధాంతాన్ని కొట్టిపారేసి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనేది ప్రతిపాదించాం. దాన్ని త్వరలో నిరూపించబోతున్నాం. థ్యాంక్ యూ ప్రొఫెసర్ పొల్యూషన్ గారు. వద్దంటే ఆక్సిజన్ అనే తెలుగు నవలకు నోబెల్ పురస్కారం. కృత్రిమ ఆక్సిజన్ కోసం కుక్కపాట్లు అనే తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు. ఆక్సిజన్ లేకుండా చెట్లు మొక్కలు లేకుండా జీవించటకు మరో అనువైన భూమండలం కోసం నాసా శాస్త్రజ్ఞుల తీవ్ర అన్వేషణ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఓటీవీ, పీలుస్తూనే ఉండండి ఆక్సిజన్. Thank you.
శీతలా సస్య శ్యామలా మాతరం వంద.